నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పదోన్నతుల విషయంలో రిజర్వేషన్ పాటించాలని కలెక్టర్ను కోరిన రెవెన్యూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పలు సమస్యలపై కలెక్టర్ సుజాత శర్మతో చర్చించి అనంతరం అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ. అల్లూరు గ్రామంలో వికలాంగులకు కేటాయించిన భూమికి పొజిషన్ చూపించాలని వికలాంగుల నిరసన. ఉద్యోగులను లోనికి వెళ్లనీయకుండా కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా. సీఎం చంద్రబాబు మనస్సు మార్చాలంటూ కాపు జేఏసీ నాయకుల సర్వమత ప్రార్థనలు. నగరంలో ర్యాలీ నిర్వహించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మత పెద్దలకు వినతి పత్రాలు అందజేత. ఇక వివరాలకెళ్తే, వీఆర్ఓ నుంచి జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు పొందే విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రావు కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా నాయకులు కలెక్టర్ సుజాత శర్మను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యల గురించి ఆమెతో చర్చించారు. పదోన్నతుల విషయంలో ఎస్సీ రోస్టర్ పాయింట్ను తొలగించడం సరికాదన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు పొందే విషయం 8 నెలల నుంచి పెండింగ్లో ఉందన్నారు. జిల్లా అసోసియేషన్కు భవనం కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అసోసియేషన్ ప్రస్తావించిన అంశాలపై చర్చించి వాటిని పరిష్కరిస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ జిల్లా శాఖ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె చిరంజీవి, కార్యదర్శి డి మహేష్ కుమార్, రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సురేష్ బాబుతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. With the hospital. So maybe we will try to make it done, I mean, within 1,000 or 1,200. By almost 3,000. I am very worried about that. And then after response to see, we will go to the divisions. And document is whatever. We are over 1,200 is what a big amount, 1,500. I mean, I don't know what amount they will do. Whether it is reimbursed or not, it's not important. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో వికలాంగులకు కేటాయించిన స్థలానికి పొజిషన్ చూపించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద వికలాంగులు నిరసన చేపట్టారు. విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనాల సురేష్ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులు కలెక్టరేట్లోకి అధికారులను వెళ్లనీయకుండా అడ్డుగా కూర్చొని తమ నిరసనను తెలియజేశారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ నిరసనలో పోలీసులకు వికలాంగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వికలాంగుల సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి వస్తే లోనికి వెళ్లనీయకుండా పోలీసులు దాష్టికానికి దిగుతున్నారంటూ వారు మండిపడ్డారు. 2008లో అల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 2275లో కేటాయించిన స్థలానికి సంబంధించి ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రకాశం జిల్లాలో లోన్లు పెట్టుకున్న వికలాంగులందరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. సదరన్ క్యాంపులో ప్రతి మంగళ బుధవారాలు శారీరక వికలాంగుల క్యాంపులు నిర్వహించి మరియు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. వికలాంగులకు తాత్కాలిక ఏడీని కాకుండా రెగ్యులర్ ఏడీని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం వికలాంగుల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు. లేదని చెప్పని వికలాంగుల మభ్యపెట్టి కొత్తపట్నం మండలంలోని అల్లూరి గ్రామ సర్వేలో 2008లో వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. రోడ్డుకి లోలెవల్లో ఉన్న స్థలాలు మనకి అంతగట్టి ఇవాటి వరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వికలాంగులకు స్థలాలు పొజిషన్ చెప్పేసుకుండా నానా ఇబ్బందులకు పాలు చేస్తున్న గురి చేస్తున్నారు. ఈ విషయం మీద మనం ఎన్నిసార్లు అడిగినా కానీ జిల్లాధికారులు నిమ్మకు నీరేచినట్లుగా ఉంటున్నారు. 2008లో పట్టాలు ఇచ్చారు. ఈ రోజుకి కూడా పట్టాలు ఇవ్వడం చోటు చూపిడి జరిగింది, కానీ మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇవాళ హౌసింగ్ బోర్డులో పెట్టుకోవాలన్నా దానికి పొజిషన్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం. ఈరోజు గతంలో 2-3 సార్లు ఇస్తే రేపు రోజు వచ్చిన 10 రోజులు ఇస్తాం, 2 రోజులు ఇస్తామని ఇట్లా జాప్యం చేస్తున్నారు, కానీ మా పొజిషన్ మాకు ఇవ్వట్లేదు. అట్లాగే సదరం సర్టిఫికేట్ అనేది మాకు కుల సర్టిఫికేట్ లాగా ఇస్తారు, కానీ ఈరోజుకి సదరంలో
ఆర్థోపెడిక్ వికలాంగ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కేవలం బడ్జెట్ లేదనే సాకు పెట్టి మా సర్టిఫికేట్లు ఆపడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. అట్లాగే వికలాంగులది ఆర్థోపెడిక్ వికలాంగులు రోస్టర్ పాయింట్ 56 రోస్టర్ పాయింట్ కాబట్టి జాబులు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళే ఏదైనా స్కీమ్స్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మాకు ఈరోజుకి వికలాంగుల సంక్షేమ శాఖకి వేడి లేక సుమారు 5 నెలల నుంచి ఇన్ఛార్జ్ వ్యవస్థ జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా మేము ఏడి దారే ఫార్వర్డ్ చేసుకోవాలి కాబట్టి మాకు పర్మనెంట్ ఏడీని తక్షణమే నియమించాలి. జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని, పలు రైళ్లకు జిల్లాలోని కీలక స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని, మరికొన్ని రైళ్లను పొడిగించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో ఆయన భేటీ అయ్యారు. ఒంగోలు రైల్వే స్టేషన్కు తూర్పు వైపున ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను విస్తరించడంతో పాటు అదనంగా మరొక ఎస్కలేటర్, లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు స్టేషన్లో కేరళ, జోధ్పూర్, జైపూర్ ఎక్స్ప్రెస్లతో పాటు టంగుటూరు, సింగరాయకొండ, దొనకొండ, కురిచేడు స్టేషన్లలో పలు రైళ్లకు హాల్ట్ కేటాయించాలని కోరారు. పలు రైళ్ల గమ్యస్థానాలను జిల్లాలోని స్టేషన్ల దాకా పొడిగించాలని, స్టేషన్లలో వసతులు కల్పించాలని అభ్యర్థించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నాను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు చక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులను సవరించాలని కోరారు. మానిటరింగ్ విధానాన్ని పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 13న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తాలూకా పాత తాలూకా కేంద్రాల్లో మరి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇంటి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, ముఖ్యంగా సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా పండితులు అప్గ్రేడేషను వెంటనే పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని, మరి ఎయిడెడ్ పాఠశాలలో పోస్టులను భర్తీ చేయాలని, మరి మున్సిపల్ స్కూల్ టీచర్ సర్వీస్ రూల్స్ ఇచ్చారు, మరి దానికి సవాళ్ళని మన ఉపాధ్యాయ సంఘాలు కొన్ని సవాళ్ళు ప్రతిపాదిస్తే మరి అవి అట్లే పెండింగ్ ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని, ఆ విధంగా మరి ముఖ్యంగా ఈ మానిటరింగ్ సిస్టాన్ని విద్యాలో మానిటరింగ్ సిస్టాన్ని బాగా డెవలప్ కావాలంటే మరి ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఎంఈఓ ఖాళీలు కానీ, డివైఓ ఖాళీలు కానీ ఇవన్నీ భర్తీ కావాలంటే పెండింగ్లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ మరి వాటిని పరిష్కారం చేయాలి. ఎందుకంటే అనేక సమస్యలు మేము తక్షణమే పరిష్కారం చేస్తున్నాం అంటున్నారు. గత దశాబ్ద కాలంగా మరి ఆ సమస్య పరిష్కారం కాకపోవల్ల మరి విద్యారంగం కుంటుపడుతుంది. అదేవిధంగా మరి పాత పద్ధతిని డిటెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ పాఠశాలలో మరి మా మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం, పూర్తిగా తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి రెండు మీడియాలు ఉంచి మరి ఎవరు ఇష్టం వచ్చిన మీడియం వాళ్ళు చదువుకునే అవకాశం కల్పించాలి తప్ప మరి మాతృభాష తెలుగుని మరి ధ్వంసం చేసే విధంగా విధాన నిర్ణయాలు ఉన్నాయి. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మిన్నా అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య పునరుద్ఘటించారు. నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సాంబయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్యాకేజీతోనే అది సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూలంకషంగా అన్ని విషయాలను చర్చించి ప్యాకేజీకి ఒప్పుకుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు బతిన నరసింహారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకి వాసుదేవరెడ్డి, భగత్ వినోద్, డాక్టర్ రామచంద్రరావు, సాయి ప్రసాద్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అసలు వెంకయ్యనాయుడు గారే ప్రత్యేక హోదా. అసలు ప్రత్యేక హోదా ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఎన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చారు, ఆర్థికంగా
ప్రత్యేక హోదాలో ఉండే వనరులన్నీ కూడాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పించారు. మంత్రులందరినీ కూడా ఒక చోటకి పిలిపించి ఈ రాష్ట్రానికి ఏ రంగాల్లో ఏ అంశాలు ఏవి ఏ సంస్థలు పెడితే ఎంత లబ్ధి చేకూరుతుంది, ప్రజలు ఎంతవరకు బాగుపడతారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగుపడుతుంది అని మంత్రులతోటి ఉన్నతాధికారులతో అందరినీ కూడా చర్చించి ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా ఒక కొత్త రాష్ట్రంలో మనకి నిమ్స్ లాంటి హాస్పిటల్ లేదని, బిహెచ్ఈఎల్ పిఈఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లేకుంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇలాంటి జాతీయ సంస్థలు లేవని, అన్నీ హైదరాబాద్లో ఉన్నాయని, మనం అన్నీ వదులుకొని వచ్చామని, హైదరాబాద్ నగరాన్ని వదులుకొని వచ్చామని, ఇవన్నీ వదులుకొని రావటం మనకు రాజధాని లేకపోవటం వీటన్నీ కూడా సమకూర్చుకోవాలంటే ప్రత్యేక ప్రతిపత్తి మనకు కావాలని చెప్పి వెంకయ్యనాయుడు గారే మొదట పార్లమెంట్లో అడిగిన మాట. వాస్తవం అసలు ఆ మాట ఎవరికి తెలియదు. అది ఉత్తర భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ కూడా దానికి అంత ప్రాచుర్యం ఇంతకుముందు రాలేదు. ఈ న్యూస్లో చిన్న విరామం.